like this. Make it drop. మిత్రులందరికీ మా సినిమాను సపోర్ట్ చేసిన సినిమా పెద్దలకి ఫస్ట్ నుంచి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసిన సినిమా పెద్దలకి ఈరోజు సినిమా రిలీజ్ అయింది. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో దేవిలో చూసాం. ప్రతి జిల్లా నుంచి అద్భుతమైన స్పందన వస్తూ ఉంది. మేము ముందుగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో దానికంటే మించి మంచి స్పందన వస్తూ ఉంది. ఒక మంచి కంటెంట్తో తీసిన సినిమా అని చెప్పేసి అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. కమర్షియల్ సినిమాతో పాటు అంటే కమర్షియల్గా ఉంటూనే ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారని చెప్పేసి అని ప్రతి జిల్లా నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషం. ఓ మంచి కంటెంట్ని కొత్త కంటెంట్ని ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి మా నల్లమలే సాక్ష్యం. నిజంగా తెలుగు ప్రేక్షకులకి అట్లాగే మీడియా మిత్రులకి ఫస్ట్ నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకి నా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంత బాగా అంటే ఫస్ట్ సినిమానే ఒక అంటే ఇంత పెద్ద కథతో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను సపోర్ట్ చేసి నన్ను అంటే నాతో ఈ సినిమా తీపించి నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా తీపించిన నా ప్రొడ్యూసర్ ఆర్ఎం గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. సినిమా చాలా బాగుంటుంది. చూడని వాళ్ళందరూ చూడండి. ఇప్పుడే సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నాం మేము. చాలా సంతోషంగా ఉంది. అంటే నా మొదటి చిత్రం ఇంత ప్రజాదరణ పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్కారం. ముందుగా హోలీ శుభాకాంక్షలు అందరికీ. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంత కలర్ఫుల్ డే రోజు నా మూవీ రిలీజ్ అవ్వడం, అలాగే ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం. ప్రెస్ మీట్ అప్పుడు అంటే బిఫోర్ మేము మూవీ ప్రమోషన్స్ అప్పుడు సాంగ్ చూసి చాలా ఫీల్ అయ్యాము. అండ్ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అవ్వడం జరిగింది. అండ్ సాంగ్ వల్ల చాలామంది మూవీస్కి వెళ్ళాము అనేసి మేము యూట్యూబ్లో కూడా వింటున్నాము. సో సాంగ్ చూసి మూవీకి వెళ్ళాము, బట్ మూవీ దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పి అందరూ అంటే చెప్పడము మేము చూస్తూ ఉన్నాము. సో ఆ సక్సెస్ మీట్ కూడా ఇప్పుడే జరుపుకుంటున్నాము. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చేసిన ఈ ఇన్ని మూవీస్లో ద బెస్ట్ క్యారెక్టర్, ద బెస్ట్ రోల్ ఇది. నేను యాక్చువల్గా డైరెక్టర్గా చాలాసార్లు నన్ను పిలిచారు ఆఫీస్కి, రా సినిమా చూడు చూడవా చూడవా అని. బట్ నేను ఎప్పుడూ వస్తాను సార్ అని చెప్పాను, కానీ చూడలేదు. బికాజ్ నేను ఈ మూవీ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ రోల్, ఫారెస్ట్లో ఒక అమ్మాయి, అట్లాంటి రోల్స్ చాలా అరుదుగా దొరుకుతుంటాయి మనకి. సో అలా నిజంగానే రవి గారు నన్ను నమ్మి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను చూశాను ఇవాళ మూవీ, అంటే నేను థియేటర్లోనే చూసి ఎక్స్పీరియన్స్ అవుదాము అసలు నేను ఎలా చేశాను. ఎందుకంటే పెద్ద మూవీ బేసిక్గా స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది చిన్న మూవీగా స్టార్ట్ అయింది, బట్ చాలా పెద్ద మూవీ అయింది. అంటే మాకు తెలియకుండానే చాలా పెద్ద మూవీ అయింది. అండ్ నిజంగా చెప్పాలంటే పెద్ద సక్సెస్ కూడా అయింది మీ ప్రేమ అభిమానం వల్ల. సో ఇవాళ నేను మూవీ చూడడం జరిగింది. చాలా చాలా బాగుంది ఈ మూవీ. నిజంగా మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ ఆల్రెడీ రివ్యూస్ చూస్తున్నాము, చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అండ్ ఒక మంచి మెసేజ్ వారెంటెడ్ మూవీ ఇది. అండ్ దాంతోపాటు కమర్షియల్ మూవీ కూడా.
అండ్ నేనైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను, చెప్పుకోవడం కాదు పాప మా కెమెరామెన్ గారు. యాక్చువల్ చెప్పాలంటే మేకప్ వేస్తే తుడిచేయండి తుడిచేయండి అని చెప్పి మమ్మల్ని అడవిలో ఉన్న వాళ్ళలాగే ఉండాలి అన్నట్టు చాలా చోట్ల మమ్మల్ని బెదిరించారు. కొన్ని కొన్ని చోట్ల మేము ఎస్కేప్ అయ్యి కూడా చేయడం జరిగింది. అండ్ ఎస్, అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయండి, చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని క్యారెక్టర్స్. ఎవరు యాక్టింగ్ చేసిన దానిలాగా అసలు ఎక్కడా లేదు, అందరు చాలా న్యాచురల్గా వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు చాలా న్యాయం చేశారు. అండ్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. నా కాంబినేషన్ చాలా తక్కువ మందితోనే, అంటే లైక్ పెద్ద యాక్టర్స్తోని, నేను అమిత్ అండ్ ప్రభాకర్ గారు వీళ్ళతోనే నా కాంబినేషన్ ఉండింది. సో బిఫోర్ దానికంటే బిఫోర్ ఇంకా పెద్ద పెద్ద నాజర్ గారు ఉన్నారు, ఆయన చాలా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నా కాంబినేషన్ లేకపోయినా ఇప్పుడు నేను మూవీ చూస్తుంటే ఇంత పెద్ద సినిమా నేను చేశానా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద మూవీ చేయడానికి కారణం ది లీడర్ మా ఆర్ఎం గారు, మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మమ్మల్ని నమ్మి మాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వడం. అంటే కొత్తల మీద అప్కమింగ్ వాళ్ళ మీద ఇంత పెద్ద అమౌంట్ పెట్టడం అనేది జరగదు, అయినా మీరు నమ్మి మమ్మల్ని పెట్టుకొని ఇచ్చినందుకు మేము సక్సెస్ ఇచ్చాము, మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్లీజ్ మూవీ చూడని వాళ్ళు మాత్రం తప్పకుండా థియేటర్స్ చూడండి, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. అండ్ నిజంగా చెప్పాలంటే ఏమున్నవే పిల్ల సాంగ్ కోసం చాలామంది మూవీ థియేటర్స్కి వెళ్ళాము అంటున్నారు. అండ్ ఎస్, ఆ మూవీ ఆ సాంగ్ వల్లే మూవీ కూడా నల్లమల అనే మూవీ ఒకటి బయటకు వచ్చింది అనడం, అది ఒక అంటే లైక్ అదొక వర్డ్ నిజం చెప్పాలంటే అదే రీజను. కానీ నిజంగా ఏమున్నవే పిల్ల కంటే బ్యూటిఫుల్గా ఉంది ఈ మూవీ. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇంత పెద్ద మూవీ ఇంత బాగుంటుంది. విజువల్స్ కానివ్వండి, మేకింగ్ కానివ్వండి, టేకింగ్ కానివ్వండి, ఓ మై గాడ్, సీరియస్లీ మీరు అసలు ట్రస్ట్ చేయరు. మీరు ఒకసారి వెళ్ళి చూస్తే కానీ అసలు ఇంత మాట్లాడుతుంది ఏందని మీరే అంటారు, అంటే మీరే వచ్చి చెప్తారు అసలు ఎలా ఉంది అని. సో ఎస్, అలా ఉంది కాబట్టే మేము ఈరోజు ఇక్కడ కూర్చొని సక్సెస్ మీట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మీ ప్రేమ మీ అభిమానం ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని అనుకుంటూ మరొకసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు. అండ్ సేఫ్ హోలీ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ అంటే కలర్ఫుల్ డే అన్నట్లు. మా నల్లమల్ల టీంకు ఈరోజు కలర్ఫుల్ డే, అలా సక్సెస్ అయ్యాం. ఎప్పుడో సక్సెస్ అయ్యాం, 40 మిలియన్స్ సాంగ్ ఒక సాంగ్కు 40 మిలియన్స్ రావడం నాట్ ఏ జోక్. ఇప్పుడు అంతకంటే బిగ్ సక్సెస్ అయ్యాం. అంద పాజిటివ్ రెస్పాన్స్, ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా చాలా బాగొచ్చింది. చాలా అసలు ఒక ఆవు గురించి, ఆవు తోలు గురించి ఇంత క్లియర్గా చెప్పడము అంటే గట్స్ ఉండాలి, డైరెక్టర్ గారికి గట్స్ ఉండాలి. నిజంగా ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి నేను ఎప్పటికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కృతజ్ఞ అయి ఉంటాను. మన ప్రొడ్యూసర్ ఆర్ఎం గారికి చాలా థ్యాంక్స్. హీరో గారు, మన భాను గారు చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు. కొరియోగ్రాఫర్ మన ఆర్కే గారు, ఎడిటర్ శివా శర్వాణి గారు, పిఆర్ గారు మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నేను ఏమున్నా పిల్ల సాంగ్ కొరియోగ్రాఫర్ని ఆర్కేని. ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒకటే ఒక వర్డ్ చెప్తాను, ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ సినిమాకి వస్తారు. చూసిన వాళ్ళందరూ వావా వావా అంటున్నారు. అది కాకుండా ఏమున్నా పిల్ల సాంగ్కి థియేటర్లో స్టేజి మీద స్క్రీన్ మీద డ్యాన్స్ ఆడుతున్నారు. ఇప్పుడైతే యూట్యూబ్లో చూశాను, అది పెద్ద పెద్ద సినిమాలకి, చిరంజీవి సార్ సినిమాలకి, ప్రభాస్ సార్ సినిమాలకి పెద్ద స్క్రీన్ మీద ఎగురుతారు డ్యాన్స్. అలాంటిది ఈ సినిమాకి ఎగురుతున్నారంటే నిజంగా చెప్తాను, నాకు మైండ్ బ్లోయింగ్. అంటే ఈ సినిమాకి ఇంత సాంగ్ ఆదరించి జనాలు పోయి ఆ స్క్రీన్ మీద ఆడుతున్నారంటే ఇది కళా నిజం. నిజంగా ఇక్కడే మనం సక్సెస్ అయిపోయాం, సగం సక్సెస్. మేము ఆ వీడియో చూడడమే సక్సెస్ అయిపోయాం. సినిమాలో చూసిన వాళ్ళు ఎవ్వరు కానీ ఈ కథ అందరూ ఒకటే, మేకింగ్ అనేది కొంచెం చాలా గ్రాండ్గా చేశారు, చాలా గ్రాండ్గా ఉంది మూవీ స్టోరీలో కానీ మా సాంగ్స్ కన్నా ఈ సినిమా 100% పెద్ద హిట్. అంటే హిట్ అని ఎందుకంటున్నా అంటే చూసిన జనాలు చూసి నాకు ఫోన్ల మీద అన్ని డిస్ట్రిక్ట్ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి, మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఏంది అన్నీ హిట్ 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 అన్ని. జనాలందరూ స్వతహాగా ఈ సినిమాకి వచ్చి టికెట్ కొని సినిమా చూస్తున్నారంటే నిజంగా అక్కడే డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారు, మేమందరం సక్సెస్ అయ్యాం. నిజంగా అన్న, మనం ఈ సక్సెస్ అనేది ఇంత చిన్నగా కాదు, ఇంకా కొంచెం గ్రాండ్గా జరిపాలి. ఎందుకంటే ఇది నిజమైన సక్సెస్ మాకు, ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమంతా ఇంత ఇంత ఇదిగా ఎక్స్పెక్ట్ అవుద్దని, అసలు ఇంత పెద్దగా హిట్ అవుద్దని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మా హీరోయిన్ కానీ మా నాన్న చూస్తున్నారు, ఇది మన సినిమా నాయన అది ఏది అలానే. నేను కూడా చూసినప్పుడు నాకు ఒక షాకు, జనాలు కానీ చూడటం కానీ మాని మాని షోకి ఈ 50 రూపాయల టికెట్లు జనాలంతా ఫుల్ అలా లైన్ నించోమంటే నాకే జస్ట్ అరే ఈ సినిమా కూడా వస్తున్నారా జనాలంతా వచ్చి, అంటే మా సినిమాని ఇంత ఆదరిస్తున్నారా. ఒక చిన్న సినిమా అంటే ఒక చిన్న చూపు ఉంటుంది, అలాంటి కాకుండా మాకు ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఈ అడవి సినిమా చూడాలంటే
భయ్యా పక్కాగా ఈ సినిమాకి రండి, చూడండి. నేను మేమంతా డబ్బు కొట్టట్లేదు, ఇది రియల్గా నేను మీ లాంటి వాళ్ళ ఆడియన్స్నే చూసి మేము సినిమా ఎగ్జైట్ అయ్యి చెప్తున్నాము. తప్పనిసరిగా సినిమాకి వచ్చి చూసి మీరు కూడా మేము చెప్పినందుకు నిజమని మీరే నమ్ముతారు. థ్యాంక్ యూ. నిజంగా అంటే అందరూ అంటే హోలీ రోజు చాలా సంతోషంగా ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, అందరూ అంటే ఆవు అమ్మ లాంటిది, దాన్ని కాపాడుకోకపోతే మనుగడ లేదు అనేది సినిమాలో చెప్పాము మేము. అంటే ఒక ఆవు కథ తీసుకొని చేయడం అనేది అంటే చాలామంది ఫ్రెండ్స్ అన్నారు, ముందుగానే ఇంత పెద్ద కథ జరిగిన కథ తీసుకుంటున్నావు, దీన్ని చాలా గట్స్ ఉండాలి, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని. ఈరోజు ప్రేక్షకులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, గొప్ప ఆదరణ అంటే ఒక మంచి కంటెంట్కి అంటే ఆ మంచి ఆదరణ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అంటే నా టెక్నీషియన్సు అంటే నా ఫ్రెండ్సు, నా ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన సపోర్టు, ఇదంతా చాలా సంతోషంగా ఉంది. అంటే ఫస్ట్ పిక్చర్ ఇంత ఆదరణ పొందడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు శివా శర్వాణి. ఇప్పటి నుంచి నల్లమల ఎడిటర్ అంటారేమో నన్ను. ఇంత పెద్ద ఆదరణ వస్తుందని మేము అనుకోలేదు నల్లమల సినిమాకి. బట్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చూసిన ప్రతి వాళ్ళు కూడా నాకు ఫోన్ కాల్స్ కానీ అందరూ ఫోన్ కాల్స్ రావడం జరిగింది. చాలా మంచి సినిమా తీశారు, మంచి సినిమా తీశారు, మంచి పాయింట్ చెప్పారు, మాకు తెలియని సినిమా చూపించారు మమ్మల్ని అని చెప్పేసి చాలామంది నాకు కాల్స్ వచ్చాయి. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అండ్ చూడబడి ఉంటున్నాను వాళ్ళకి కూడా. అండ్ ప్రేక్షకులు ఇంకా బాగా చూసి ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తూ